సీనియర్ల మెడలు వంచినారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ లో తాము సీనియర్లం, తాము టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఏమిటి అన్న హైలో ఉన్న నేతల మెడలను రేవంత్ రెడ్డి వంచేశారు. టికెట్ కావాలనుకున్న వారంతా దరఖాస్తు చేసుకున్నారు. చివరికి కోమటిరెడ్డి కూడా తనకు నల్గొండ స్థానం కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ పెట్టుకోకపోతే ఆ పేరు చెప్పి టికెట్ నిరాకరిస్తారేమోనని చాలామంది కంగారు పడి చివరి రోజు హడావిడిగా పిఏలతో దరఖాస్తు పంపించారు. తాము సీనియర్లమని తమకు పిలిచి టికెట్ ఇస్తారన్న అభిప్రాయం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోక తప్పలేదు. 50,000 రూపాయల ఫీజు కట్టి మరీ తమకు కావలసిన చోట దరఖాస్తు చేసుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మదయాస్కి సీనియర్ నేత చానారెడ్డి కుమారులు, మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు కూడా అప్లికేషన్ ఇచ్చారు. ఒక రోజు ముందే రేవంత్ రెడ్డి తరఫున ఆయన అనుచరులు కొడంగల్ టికెట్ కోసం దరఖాస్తు చేశారు. ఖచ్చితంగా దరఖాస్తు చేసుకున్న వారు పేర్లనే పరిశీలిస్తామని హైకమాండ్ చెప్పడంతో సీనియర్లు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.